టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు తాత్కాలిక కెప్టెన్ మాథ్యూ వేడ్ మంచి శుభారంభాన్ని అందించాడు. ఫస్ట్ బాల్ నుంచి భారత బౌలర్లపై విరుచుకుపడి వేడ్ స్కోర్ ను బోర్డును పరిగెత్తించేశాడు. అయితే ఈ స్థితిలో బంతిని నటరాజన్ కు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఫలితాన్ని రాబట్టాడు. ఓపెనర్స్ షాట్ ను 9 పరుగులకే అయ్యర్ సూపర్ క్యాచ్ సహాయంతో నట్టు పెవిలియన్ కు చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే వేడ్ ఇచ్చిన క్యాచ్ ను హార్దిక్ పాండ్యా జారవిడిచాడు. దాంతో మరింత ధాటిగా ఆడిన అతను 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసేశాడు. అయితే సుందర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మాథ్యూ వేడ్ రన్అవుట్ గా వెనుతిరిగాడు. వేడ్ ఇచ్చిన క్యాచ్ ను విరాట్ కోహ్లీ జారవిడిచగా అవుట్ అయినట్లు భావించిన అతను నిర్లక్ష్యంగా వెనుదిరిగే ప్రయత్నం చేశాడు. కానీ స్మిత్ అలర్ట్ చేయడంతో మళ్లీ క్రీజ్ లోకి రావడానికి ప్రయత్నించినప్పటికీ కోహ్లీ రాహుల్ కు బంతిని అందివ్వడంతో రన్అవుట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్వెల్ భారత్ కు చేయాల్సిన నష్టం చేశాడు. అయితే 13 బంతులే ఆడిన అతను 2 భారీ సిక్స్లతో 22 పరుగులు చేసేశాడు. అయితే ఇక అవకాశం చేజారిపోతోంది అనుకున్న సమయంలో ఠాకూర్ అవుట్ చేసేశాడు అనమాట. దాంతో ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఈ రోజు మ్యాచ్ లో మొదటగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసినప్పటికీ మన భారత బౌలర్లు చాలా మటుకు కట్టడి చేసేసారు. నిజం చెప్పాలి అంటే అసలు చెలరేగిపోయారని చెప్పొచ్చు. కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ కూడా అద్భుతమైన పరుగులతో స్కోర్ బోర్డును పరిగెట్టించాడు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు శార్దూల్ ఠాకూర్ అలాగే నటరాజన్ ఇద్దరు కూడా ఒక దుమ్ము దులిపేశారని చెప్పుకోవచ్చు.